అశ్విన్ గారు. అశ్విన్ గారు, ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది. అవునండి. ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నరేషన్, ఈ కథ నరేషన్ చేశారు కదా? లేదండి, చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్ళారంటే. ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా, సో అన్నీ మిక్స్ చేస్తూ ఒక జానర్ని ట్రై, ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను అని ఒక కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్. మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మోరోస్ ఒక హెవీ ఇంకా అంతా. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు కిడ్స్. ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే. సో యా.